స్టాంప్ డ్రాయింగ్ ద్వారా పిల్లవాడు వ్యక్తీకరించగల సాఫ్ట్వేర్ ఏది టెక్స్ట్ పెయింట్ పిల్లల యొక్క డ్యాష్ ఐసిటి ఆధారంగా జరిగే బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహించే వాతావరణాన్ని విశ్లేషించడానికి సహాయపడుతుంది మోదనాంశం డ్యాష్ రియాలిటీ అనేది వాస్తవ ప్రపంచ పర్యావరణం యొక్క ప్రతిచర్యాత్మక అనుభవం ఇక్కడ వాస్తవ ప్రపంచంలో ఉండే వస్తువులు కంప్యూటర్ ఉత్పత్తి గ్రహణ సమాచారం ద్వారా మెరుగుపడతాయి కొన్నిసార్లు దృశ్య శ్రవణ హాప్టిక్ సోమో సొమోటో సెన్సరీ మరియు ఘ్రాణ వంటి బహుళ ఇంద్రియ పద్ధతులు కూడా ఉంటాయి అగ్మెంటెడ్ రియాలిటీ డాష్ దశలో విషయ సమాచారం చదవడం రాయడం మరియు సంఘశాస్త్రం కోసం సంసిద్ధతను కలిగి ఉంటారు పునాది దశలో ఐసిటి అంటే ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సమాచారం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రీ ప్రైమరీ ప్రైమరీ దశ నిర్వహించే కంటెంట్ యొక్క జ్ఞాన విభాగాల సోపాన క్రమం వాస్తవిక విధానపరమైన సంభావిత మెటాకాగ్నిషన్ వాస్తవిక సంభావిత విధానపరమైన మెటాకాగ్నిషన్ మెటాకాగ్నిషన్ పంక్చువల్ ప్రొసీజర్ కాన్సెప్ట్ వాస్తవిక విధాన మెటాకా సంభావిత సి వాస్తవిక సంభావిత నిధానపరమైన మెటాకాగ్నిషన్ టెక్ టెక్స్ట్ మ్యాథ్స్ అన్నది ఒక ఆటలు ఒక పదం యొక్క రికార్డ్ చేయబడిన ఉచ్చారణను సరైన ఉచ్చారణతో పోల్చే కార్యాచరణ ఇక్కడ అభ్యసించవచ్చు భాషా ప్రయోగశాల ఐసీటీని ఉపయోగించడం కోసం అర్థం చేసుకోవాల్సిన అభ్యాసకుల దిశలు దశలు క్రింది విధంగా ఉన్నాయి డెమోగ్రాఫిక్ కాగ్నిటివ్ ఎఫెక్టివ్ సోషల్ ఫిలాజికల్ ఫిజియోలాజికల్ ఐసిటి వ్యక్తుల నుండి సంఘాల వరకు వారి ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మరియు సమాజ ప్రధాన శ్రవతులకు తీసుకురావడానికి అందరికీ అవకాశాన్ని కల్పించడాన్ని దీని ద్వారా తలుపులు తెరిచాయి కమ్యూనిటీ లింకేజీలను అభివృద్ధి చేయడం టీచింగ్ లెర్నింగ్లో ఐసిటి ఇంటిగ్రేషన్ అనగా సాంకేతికతనుకతను విపరీతంగా ఉపయోగించడం అవసరమైన లక్ష్యాలు మరియు అభ్యాస ఫలితం సాధించిన డిజిటల్ ప్రక్రియను ఒక సాధనంగా ఉపయోగించి విద్యా ప్రక్రియల కోసం సాంకేతికతను సజావుగా ఉపయోగించడం సో టూ త్రీ ఫోర్ ఒక పాఠశాల తన విద్యార్థుల వాస్తవ అధ్యయ సమ అధ్యయన సమయాన్ని తగ్గించకుండా డ్యూయల్ స్విఫ్ట్ విధానాన్ని అవలంబిస్తే డాష్ అంట డాష్ అంటారు సామర్థ్యాన్ని పెంచడం ఈ పాఠశాలనే పోర్టల్ మరియు యాప్ వీరి ద్వారా అభివృద్ధి చేయబడింది ఎన్సిఆర్టీ డాష్ అంటే తరగతి పరిమాణం వయస్సు పరంగా వైవిధ్యం సాంస్కృతిక సందర్భం సామాజిక ఆర్థిక స్థితి లింగం ఉపాంతత భౌగోళిక స్థానం మరియు లభ్యత లేదా సాంకేతికత అందుబాటు జనాభా అంటే విధానపరమైన విజ్ఞాన పరిమాణాన్ని ప్రంపోదించడానికి కింది మీడియా ప్లాట్ఫామ్లలో ఏదో ఉపయోగించబడదు దానపరమైన విజ్ఞాన పరిమాణాన్ని పెంపొందించడానికి ఉపయోగించబడదు వచనం ఐసీసీ టీచింగ్ మెటీరియల్ ఎలా ఉండాలి అనే విషయంలో క్రింది వాటిలో ఏది నిజం కాదు ఎల్లప్పుడూ అధిక వేతనం ఉండడం పక్షులు జంతువులు మరియు వివిధ సహజ ఆడియోలు యొక్క వాటి యొక్క విభిన్నత శబ్దాలను బోధించడానికి డాష్ మరింత సరైన వనరు ఆడియో వనరులు ఐసీటీ అనేది డిజిటల్ సమాచారం సృష్టించడం నిల్వ చేయడం మరియు ప్రసారం చేసే సాంకేతిక సాధనాలు మరియు వనరుల సంతిగా డాష్ టే నిర్వచించబడింది డాష్ టే నిర్వచించబడింది యునెస్కో సింక్రానస్ మరియు అసింక్రనస్ అభ్యాస అవకాశాలను అందించే సామ్యర్ధ్యాన్ని ఆ సిటీ కలిగి ఉంది కి ఉత్తమంగా సరిపోతుంది జీవితకాల అభ్యసనాన్ని కొనసాగించడానికి ఉత్తమంగా సరిపోతుంది ఏ సాధనాలను సృజనాత్మకత కోసం ఉపయోగించవచ్చు సృజనాత్మకతకు టెక్స్ట్ పెయింట్ థ్యాంక్ యూ